ది ట్రాక్ కాన్సెప్ట్స్ 90-day మిరాకిల్ ఆయిల్ తో జుట్టు పెరుగుదల 90 రోజులలో. రింగరాజ్ ఉసిరి మందార పువ్వు కలయిక ప్రాచీన ఆయుర్వేద పద్ధతి ప్రకారం 90 రోజులలో నిరూపితమైన నియంత్రణను ఇస్తుంది. ది ట్రాక్ కాన్సెప్ట్స్ వారి 90 డేస్ మిరాకిల్ ఆయిల్. జనసేన అనే ఒక పార్టీ పెట్టి ప్రజల్లోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ పడిందో అప్పటి నుంచి ప్రచార సభలు చూడడం మొదలు పెట్టాం, సభలు స్పీచ్ వినటం మొదలు పెట్టాం, ర్యాలీల్లో వెళ్ళి పాల్గొనడం మొదలు పెట్టాం. అది మీరు అగ్రీ చేస్తారా? అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఏపీలో హీట్ ఎలా ఉందో అందరికి తెలుసు. బిఫోర్ ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ ఖచ్చితంగా ఉన్న అధికారమే మళ్ళీ అధికారంలో ఉన్న పార్టీ వస్తున్నారు, బట్ క్లీన్ స్వీప్ చేసేసి కూటమి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవడమే కాదు, అన్ని నియోజకవర్గాలలో హ్యూజ్ మెజారిటీతో గెలడం అనేది, ఒకప్పుడు ఎన్టీఆర్ గారు గెలిచారంట, అంటే అంత హైయెస్ట్ మెజారిటీతో ప్రజల ప్రేమ తీసుకుని సినిమాలు చేసుకుంటూ ఇటు సైమల్టేనియస్ గా పాలిటిక్స్ లో కూడా రెండు విషయాలు యాక్సెప్ట్ చేయరు. అదే నెక్స్ట్ ఇది ఇప్పుడు రిపీట్ అయిందని ఒక మాట వింటూ ఉన్నాం. అట్ ది సేమ్ టైం ఆయన గెలిచారన్న తర్వాత చిరంజీవి గారు హౌస్ కి వెళ్ళేటప్పుడు ఆ వీడియో ఎంతమంది నిన్నటి స్టేటస్ అండి, మన ఇంట్లో ఏదో ఒక పండుగ జరిగినట్లు, మన ఇంట్లో ఏదో, అది హ్యాపీ అనిపించింది. అది మీరేం చెప్తారు మహేష్ గారు? ఫస్ట్ చిరంజీవి గారిని చూసి మేము కష్టపడతాం కదా, ఆయన చిన్నప్పటి నుంచి చూసి ఆయన ఇంట్లో, అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య నీకన్నా నేను ఎక్కువ కష్టపడతాట్టుంది, నాకు నీకన్నా నేను ఎక్కువ కష్టపడతా, ఏ నీ తమ్ముని నీకన్నా ఎక్కువ పడాలా వద్దా అని చెప్పి పోటీ తీసుకుని ఈయన కష్టపడ్డాడు. సో నిజంగా సక్సెస్ వచ్చింది. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కొంతమంది ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీ వస్తే చదువుకున్నావు నీకు అవసరం ఆ ఇండస్ట్రీ అని, ఇండస్ట్రీ వాళ్ళ రాజకీయాలకు వెళ్తే నువ్వు ఆర్టిస్ట్ నీకు అవసరం ఆ రాజకీయాలు అంటారు కదా, దాన్ని ఇప్పుడు బ్రేక్ చేసేసాడు. ఎక్కడైనా నడుస్తాం, ఎక్కడైనా ఎవరైనా గెలవచ్చు అనేది బ్రేక్ చేసేసాడు. అది హ్యాపీ. ఇంకొకటి, పెద్దవాళ్ళు ఎక్కువగా రిసీవ్ చేసుకున్నారు, నాట్ ఓన్లీ యూత్. మనం ఏదో వెళ్ళి ఓట్లు వేస్తానులే గానీ పెద్దవాళ్ళు నా కొడుకు లాంటివాడు ఖచ్చితంగా గెలవాలి. కొంతమంది ఏమో అసలు ఎక్కువగా అదేంటి 6:37 వరకు కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్నారు ఈవినింగ్. 82% మొత్తం. మోదీ గారు ఒక లైన్ చెప్పారు, ఈజ్ నాట్ పవన్, తుఫాన్ ఈజ్ తుఫాన్ చెప్పారు. అది చాలా బాగా వైరల్ అవుతుంది యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, పదేళ్ల నుంచి కరెక్ట్ పదేళ్ల నుంచి ఓడోడైనా మాట్లాడి ఉంటాడు, ఇప్పుడు ఓడు ఇప్పుడు పొగట్ట మొదలేసాయి. ఈ నెగిటివ్ అనేది తగ్గింది, చాలు నెగిటివ్ తగ్గింది, ఆ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోయినాయి అన్ని తగ్గిపోయినాయి, తగ్గిపోయి ఒక మనిషిగా గుర్తిస్తూ ఉన్నారు.